హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాస్వి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ముడతలు వస్తుంది, లూజ్గా ఉంటుంది అని అంటున్నారు. ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా ఉండాలి అంటే ఒక 4 టిప్స్ చెప్తాను మీకు. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. మనం బ్లౌజ్ని తిరగేసుకున్నాము, చూపిస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది, ఇది ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది అని అంటున్నారు. కామెంట్లో చాలామంది అలాగే అడుగుతున్నారు, ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది మేడం, మనం ఏం చేయాలని అడుగుతున్నారు. ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ తడుపుకోవాలి, తడుపుకుని ఐరన్ చేసుకోవాలి. లైనింగ్ కంపల్సరీ తడుపుకోవాలి. అలా తడుపుకోకపోతే ఈ ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది, ఇదేమో టైట్గా ఉంటుంది, ఇది టైట్గా ఉండి ఇది లూజ్గా ఉండడం అలా ఉంటుంది. ఫస్ట్ ఏంటి, మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకుంటే లైనింగ్ కంపల్సరీ తడుపుకుని ఐరన్ చేసుకోవాలి, ఒక పాయింట్. అలా చేయడం వల్ల ముడత అనేది రాదు. రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే, క్రాస్ తీసుకుంటాం కదా, ఈ క్రాస్ కటింగ్ అనేది బ్యాక్ ఫ్రంట్ లైనింగ్ క్రాస్ ఎలా తీస్తామో పైన కూడా అలాగే క్రాస్ తీసుకోవాలి. అలా కాకుండా లైనింగ్ ఎక్కువ క్రాస్ తీసుకుని ఈ పై క్లాత్ తక్కువ క్రాస్ తీసుకున్న ఫ్రంట్ ముడత వస్తుంది. రెండు సమాన క్రాసులు తీసుకోవాలి. ఒక మూలకి వేసుకుంటాం మనం క్రాస్ అనేది, అలా వేసుకునేటప్పుడు లైనింగ్ ఎలా వేసుకున్నామో మూలకి అలాగే పై క్లాత్ కూడా వేసుకోవాలి. అలా కాకుండా పై ఈ క్లాత్ తక్కువ వేసి ఈ క్లాత్ ఎక్కువ క్రాస్ వేసిన ఫ్రంట్ భాగం కుదరదు, షేప్స్ కుదరవు. ఇది ఎక్కువ వేసి అది తక్కువ వేసుకున్నా కుదరదు, రెండు కూడా సమానమైన క్రాసులో వేసుకుంటేనే మీకు లూజర్ అనేది రాదు. లేకపోతే రెండు వేరువేరుగా క్రాసులు వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ముడత వస్తుంది. ఇది కూడా కంపల్సరీ మీరు చూసుకోవాలి. తర్వాత ఈ డాట్ వచ్చేసి, ఈ డాట్ అనేది మరీ పెద్దగా వేసుకోకూడదు. మరీ పెద్దగా వేసుకుంటే ఈ పార్ట్ అనేది లూజ్ వచ్చేది. మరీ పెద్దగా వేసుకోకూడదు, సమానంగానే వేసుకోవాలి. ఇది లావుగా వేసేసుకుంటే ఏమవుతుంది, ఇది వేసుకుంటాం, ఇది లావుగా వేసేసుకుంటాం, ఈ డాట్ అనేది ఇక్కడ ఈ డాట్ ఇస్తాం, ఇక్కడ ఈ డాట్ ఇస్తాం, ఏమవుతుంది, ఇది లూజ్ వచ్చేస్తుంది. కరెక్ట్గా మనకి షేప్స్కి నొక్కు ఉండదు. నొక్కి ఉండాలి అంటే కరెక్ట్గా మన సమాన సైజులో మాత్రమే డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ ఎక్కువ లూజ్ అనేది వేసుకోకూడదు. అలా వేసుకున్నా కూడా మీకు ఫ్రంట్ లూజ్ వచ్చేస్తుంది. ఓకే, ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది డాట్ అనేది సమానంగా వేసుకోవాలి, ఎక్కువ లూజ్గా వేసుకోకూడదు. అలా వేసుకోవడం వల్ల కూడా లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఈ క్రాస్ తీసుకునే భాగం కూడా నిలువు క్రాస్ ఉంటుంది, అడ్డ క్రాస్ ఉంటుంది, ఆ క్రాస్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. నిలువు క్రాసు అడ్డ క్రాసు తీసుకోవడం వల్ల కూడా మీకు లూజ్ వస్తుంది. క్రాస్ అనేది మీరు నిలువులో తీసుకుంటే లైనింగ్, ఇది నిలువులోనే క్రాస్ తీసుకోవాలి. అడ్డంగా క్రాస్ తీసుకుంటే అడ్డంగా క్రాస్ తీసుకోవాలి. అలా కాకుండా ఇది వేరే క్రాసు, అది అడ్డం క్రాసు, ఇది నిలువు క్రాసు, అలా తీసుకోవడం వలన కూడా మీకు ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తే మనం బ్లౌజ్ అనేది వేసుకోబుద్ధి అవ్వదు, అస్సలు బాగుండదు కూడా. తరువాత వచ్చేసి చాలామంది ఇక్కడ ఎంత మెడ చిన్నది పెట్టుకున్నా ఫ్రంట్ ఇక్కడ లూజుగా ఉంది అని అంటారు. అలా ఉన్నవాళ్ళకి ఏం చేయాలంటే, ఈ పట్టీ దగ్గర ఇలా క్రాస్గా లైట్గా తీసుకోవడం వల్ల మెడ అనేది నొక్కి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే నొక్కు ఉందో ఇక్కడ చెస్ట్ భాగం అనేది టైట్గా ఉంటుంది, ఇక్కడ నొక్కి లేకపోవడం వల్ల పాకిపోయినట్టు ఉంటుంది. అందుకని ఈ క్రాస్ అనేది తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా నొక్కు ఉండడం కోసమని
బ్లౌజ్ కట్టుకునేటప్పుడు ఈ ఉక్స్ ఈ తాడు పెట్టుకుంటారు. నొక్కి లేదు, పాకిపోయినట్టు వచ్చేసిందని ఇలా లాగేసుకుని ఇక్కడ ఒక పిన్నీస్ పెట్టేసుకుని ఆ పిన్నీస్కి ఉక్స్ అనేది తగిలించేసుకుంటారు. అంటే ఇక్కడ టైట్ రావడం వల్ల ఇక్కడ నొప్పి ఉంది మీకు, ఇక్కడ పెట్టుకుంటారు కొంతమంది. మామూలుగా మనం పెట్టుకునేది ఇక్కడ తాడు పెట్టుకుంటాం. ఏం చేస్తారు, టైట్నెస్ కోసం ఇక్కడ లాగేసుకుంటారు. ఇక్కడ ఇక్కడ పిన్ని ఒక పిన్నీస్ పెట్టేసుకుని దానికి నొక్కి పెట్టేసుకుంటారు. భుజం ఫ్రంట్ పార్ట్ లూజ్గా ఉందని చెప్పేసి టైట్ కోసం గట్టిగా లాక్కుని ఈ మెడకి ఇక్కడ పెట్టేసుకుంటారు ఒక పిన్నీస్ పెట్టుకుని. ఎందువల్ల అంటే ఈ భాగం క్రాస్ అనేది తీసుకోవడం, అలా క్రాస్ తీసుకోవడం వల్ల ఇది టైట్గా ఉంటుంది. ఓకే, బాగా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు లైనింగ్ కంపల్సరీ తడుపుకుని ఇస్త్రీ చేసుకోవాలి. అలా చేయకపోతే మనం తడిపిన తర్వాత ఒకటి లూజ్ వచ్చేసి ఒకటి టైట్ వచ్చేసి ఇది టైట్ వచ్చేస్తుంది, ఇదేమో లూజ్గా వస్తుంది, సాఫీగా రాదు. కంపల్సరీ లైనింగ్ తడుపుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఈ డాట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. కరెక్ట్గా వేసుకోకపోయినా కూడా అలాగే వస్తుంది. తర్వాత క్రాస్ తీసుకునేది కూడా మనం కరెక్ట్గా రెండు సమాన క్రాసులు తీసుకోవాలి. ఒకటి ఎక్కువ క్రాస్, ఒకటి తక్కువ క్రాస్ తీసుకోకూడదు. అడ్డంలో క్రాస్ ఒకటి, నిలువులో క్రాస్ ఒకటి అలా తీసుకోవడం వల్ల కూడా మీకు ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టినట్టు ఉండాలి అనుకుంటే ఇది ఎంత క్రాస్ తీసుకున్నామో ఇది కూడా అంతే క్రాస్ తీసుకోవాలి. ఒక మూలకు వేసుకుంటాం మనం, అలాగే ఇది కూడా లోపలిది బయటది కూడా ఒక మూలకు వేసుకోవాలి. అలా కాకుండా ఇది తక్కువ క్రాస్ వచ్చింది, లేదు క్లాత్ లైనింగ్ అనేసి తక్కువ వేసుకుంటాం, ఇది ఎక్కువ క్రాస్ వేసుకుంటాం, అలా కూడా అలా వేయడం వల్ల కూడా డాట్స్ అనేది కుదరదు, ముడతలు అనేవి వస్తాయి. ఓకే, అలాగే డాట్ కూడా లావుగా వేసుకోకూడదు, మనకి మీడియంగా సన్నగానే వేసుకోవాలి. ఇది లావుగా వేయడం వల్ల ఇది పెరిగిపోతూ ఉంటుంది, ఇక్కడ బుడవలా వచ్చేస్తుంది, అక్కడ లూజ్ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి చంక అనే భాగం కూడా లోతు ఎక్కువ తీసుకోవాలి. ఈ లోతు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా టైట్గా పట్టుంటుంది. లోతు తక్కువ తీసుకుంటే ఇక్కడ కూడా ముడత వస్తుంది. ఓకే, ఈ ట్రిప్స్ మీరు బాగా మీరు గుర్తుపెట్టుకుని కటింగ్ చేసుకునేటప్పుడు బాగా కట్ చేసుకుంటే ఇక్కడ భాగం అనేది లూజ్ రాదు. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.